275 గోవులకు సంరక్షణ కరువు 31 మంది గో సంరక్షకులను విధుల నుండి తొలగించారు. విశాఖ సింహాచలంలో విధులు నిర్వహిస్తున్న 180 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన దేవస్థానం ఈవో భ్రమరాంబిక. ఇందులో భాగంగా గోశాలలో 31 మంది గో సంరక్షకులను విధుల నుండి తొలగించగా 275 గోవులకు సంరక్షణ కరువు ఏర్పడింది. పారిశుద్ధ్య కార్మికులచే గోశాలలో పనిచేస్తున్న సింహాచలం దేవస్థానం అధికారులు 2 రోజుల నుండి పాలు తీయకపోవడంతో పొదుగువాపు వ్యాధి వచ్చి మదలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్తున్న గో సంరక్షకులు. ఇది ఒక అంటువ్యాధి, ఒక గోవు నుండి మరో గోవుకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అని, ఇప్పటికే చాలా వరకు చిన్న ఆవు దూడలు తిండి లేక చనిపోతున్నాయని, వాటిని వ్యాన్లలో ఎక్కించి తీసుకువెళ్ళిపోతున్నారు దేవస్థానం వాళ్ళు. రోడ్డున పడ్డ 31 కుటుంబాలు. ఈ సంరక్షణకు మద్దతుగా టీడీపీ నాయకులు సింహాచలం కొత్త గోశాల వద్ద ఆ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసర్ల ప్రసాద్ మాట్లాడుతూ తొలగించిన అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, కరోనా నేపథ్యంలో ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల వద్ద 20% కార్పస్ ఫండ్ వసూలు చేసి ఈ డబ్బులతో దేవాదాయ ధర్మదాయ శాఖ మెయింటైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దేవాలయాలు మనుగడ కష్టం అవుతున్న ఈ పరిస్థితుల్లో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న కార్పస్ ఫండ్ను దేవాలయ మనుగడ కోసం, అందులో పనిచేస్తున్న కార్మికుల కోసం ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న టీడీపీ నాయకులు పసర్ల ప్రసాద్. ఈ కార్మికుల పట్ల న్యాయం, గోశాల సంరక్షకులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. వివాదాలు వెంటనే స్పందించాలి, 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 స్పందించాలి. వీళ్ళకి స్పందించి గోశాల సంరక్షకులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గోశాల సంరక్షకులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఉపాధి కల్పించాలి, 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 కల్పించాలి. రోడ్డును పట్ల, రోడ్డును పట్ల గోశాల సంరక్షణకు న్యాయం చేయాలి. రెప్పలాగా కాపాడుకుంటూ మరి ఇంతవరకు తీసుకువచ్చారు. అలాంటి గోశాలల సంరక్షణలే అర్థాంతరంగా మరి ఇమ్మీడియట్ గా వచ్చి సంచయిత గజపతి రాజు గారు, చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో అతను, ఆమె మన ఈవో గారికి చెప్పి ఇమ్మీడియట్ గా ఆపేయమని చెప్పి చెప్పడం చాలా దారుణం, హేయమైన చర్య. ఎందుకంటే ఇది కోవిడ్ మరి 19 కరోనా బాధితుల కోసం ప్రభుత్వాలు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంటే, మరి గోవులను కాపాడడానికి ఉన్నటువంటి కార్మికులను, సంరక్షకులను మరి ఇలాంటి సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి పొమ్మనమని చెప్పి మరి వాళ్ళ నుంచి విధుల నుంచి తీసేసి మరి ఇల్లు కూడా ఇక్కడ ఉండే క్వార్టర్స్ని కూడా ఖాళీ చేసేయమని చెప్పడం చాలా దారుణమైన విషయం. మరి తక్షణమే మరి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మరి ఈ సంచయిత గజపతి రాజు వచ్చిన కానుంచి ఈ దేవాలయం మరి సర్వనాశనం చేస్తున్నారు. ఆమె ట్రస్ట్ బోర్డు సభ్యులతో కూడా డిస్కస్ చేయరు, మరి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోరు, మరి హిందూ మతస్థుల మరి అభిప్రాయాలు తెలుసుకోరు. హిందువులు పూజించే మొట్టమొదటి జంతువు ఏదైనా ఉందంటే అది గోవు. అలాంటి గోవుని సంరక్షించి ఎంతో చక్కగా మరి ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప గోశాల అనేటువంటి ఈ గోశాలను కాపాడుతున్నటువంటి సంరక్షణల్ని తక్షణమే ఇక్కడి నుంచి పంపించేయడము, మరి అవగాహన లేని వాళ్ళని తీసుకునొచ్చి ఇక్కడ పనిచేయమని చెప్పడం ఇది చాలా దారుణమైన విషయం. మరి నిన్న సాయంత్రం వాటికి పాలన పాలన చూసిన వాళ్ళు లేరు, ఆ గోవులు అలా బయటే ఉన్నాయి. ఈరోజు కూడా వాటికి ఆలన పాలన ఏమీ లేదు. మరి ఒక శానిటరీ వర్కర్లు తీసుకుని వచ్చి ఈ పని చేయమని అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు? దీని మీద అనుభవం ఉన్న వాళ్ళు దీన్నే కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 20 మంది ఉన్నాయి పూల తోటలో పనిచేసిన వాళ్ళు, 20 మంది మొత్తం తోటలు 31 మంది అండి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మమ్మల్ని ఆపేసి శానిటరీ వాళ్ళు ఇక్కడ ఆవులకాడ పెట్టి మమ్మల్ని నైట్ నైటే ఖాళీ చేసి వెళ్ళిపోమంటారండి. ఇప్పుడు దీని మీద నమ్మి మేము పిల్లల తల్లులతో ఇక్కడికి వచ్చుకున్నాము. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే కరోనా టైంలో రెడ్ జోన్ చేసి ఉన్నది, ఊళ్ళంట కూడా రావద్దని ఇస్తాను.
మరి ఈ టైంలో మమ్మల్ని వెళ్తామంటే మమ్మల్ని ఎవరండి అక్కడ ఇది ఆదరిస్తారు? ఇప్పుడు మరి ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ఇప్పుడు మన దేవస్థానం గోసాల మన దేవస్థానం ఏవో గారు ఏవో మేడం గారు అయినా పట్టించుకోవాలి, మన చీర్వాన్ మేడం గారు అయినా పట్టించుకోవాలి. ఎవరో పట్టించుకోకంటే ఈ లేబర్ ఇప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళిపోండి, మేము బయట వాళ్ళు పని చేయించుకుంటామంటే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అండి. వీళ్ళు ఊరుకుని పని చేస్తాను రాళ్ళు, వాళ్ళు ఏమైనా ఊరుకుని పని చేస్తే చెప్పమనండి. పోనీ మేము పోనీ డిమాండ్ చేసి అడగలేదు జీతాలు, జీతాన్ని 6,600 ఇస్తాను, జీతాలకి కూడా డిమాండ్ చేయలేదు మేము. ఇప్పుడు ఇప్పుడు వచ్చి మేము 4 గంటలు వేసి పాలు తీసి ఒక 5-4 మనుషులు పాలు తీస్తాము, తగిన వాళ్ళు దానాలు పెడతారు. ఉన్న దానాలు పెట్టిన తర్వాత గడ్డలు వేస్తాం, గడ్డలు వేసిన తర్వాత ఆవులు ఇప్పేసి ఆవులు ఇప్పిన తర్వాత చెట్లు కడుగుతాం. దేనికి మనం పని చేయలేదనా, లేకపోతే వాటికి ఏమైనా నోట్ కోడలు చేశారనా, లేకపోతే దాన్ని మరో ఏదో ఏదో కారణం చూపించారు కదా. ఇప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు రూమ్లు ఇచ్చి ఫ్యామిలీతో రమ్మని చెప్పారు. ఇప్పుడు ఇల్లులో వాకర్లు అన్నీ వదిలేసుకొని వచ్చి 10-15 సంవత్సరాల నుంచి దాంట్లో పని చేసుకొని ఉన్నాం. ఈ దేవస్థానం గోసాల్లో మనం ఈ నోరు నేను మగజీవుల కాడ పని చేసుకొని ఈ నమ్మకం మీద మేము ఉన్నాం. ఇప్పుడు సడన్గా ఊళ్ళంటి వెళ్ళిపోమంటే అప్పుడు కమలలీలు ఉండే, కమలలీలు కూడా పట్టించుకో పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఊళ్ళంటి వెళ్ళేసరే మాకు ఏ దారి లేదు, ఎక్కడ ఏ సెట్ కింద వెళ్ళి ఉంటామండి. ఇప్పుడు 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 ఈ సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడ ఎలాగే పిల్లల్లో తీసుకొని పిల్లలు మనం చదువుకుంటారు. ఇప్పుడు దేవస్థానం స్కూల్లో చదివేసినాం. ఏదైతే కరోనా విపత్తు వచ్చిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేక పూట గడిపితే పూట అన్నం తెల్లని కూలీలతో చెలగాట పడుతుంది ఈ ప్రభుత్వం. మరి ఇది చాలా దారుణమైనది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా గత 10 ఏళ్ళుగా ఈ సింహాసనం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి గోశాలలో పనిచేస్తూ వాళ్ళ కాపురాలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాంటి వాళ్ళని అర్ధాంతంగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని కుంటి షాకులు చెప్తూ వీళ్ళని ఎటువంటి పని లేకుండా పంపించేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే 180 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా మా సింహాచల గ్రామస్తుల్ని సెక్యూరిటీ వలన అయితేనేమి, అలాగే స్వీపర్స్ అయితేనేమి చాలామందిని అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ని అందరినీ కూడా 180 మందిని తొలగించారు. ఇది చాలా హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళని తక్షణమే పనుల్లోకి విధుల్లోకి చేర్చుకోవాలి. లేని పక్షంలో మేము తీవ్రంగా ఆందోళన చేపడతాం, వాళ్ళందరికీ అండగా నిలవాలని మేము కార్యాచరణ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.